వన్ మై జీటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కరాటరాజు వాస్తు ఛానల్. ఒక విత్ ఫిగర్స్తోని వాస్తు గురించి కానీ, ఎనర్జీ లెవెల్స్ గురించి కానీ, పంచభూతాల గురించి కానీ, చక్రాస్ గురించి కానీ మీకు ఇంట్రొడ్యూసింగ్ చేస్తున్నాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళంతా మీకేం డౌట్స్ ఉన్నాయి మళ్ళీ నాతో షేర్ చేసుకోవచ్చు. పంచభూతాల గురించి చెప్పాను. అదేవిధంగా ఈ విషయంలోనే పంచభూతాలు గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశము, శూన్యం, ఆకాశంలో ఉండే శూన్యం, పంచమహాభూతాలు అని వేదశాస్త్రాల్లో ప్రసిద్ధి. శూన్యంలో మిగతా నాలుగు భూతాలు అమరి ఉంటాయి, వీటిని పంచభూతాలుగా మనం చెప్పుకుంటున్నాము. ఈ పంచభూతాలు యూనివర్స్లో ఉంటుంది, విశ్వంలో ఉంటాయి, అవి మనిషి దేహంలో కూడా ఉంటాయి. వీటి గురించి మనం వన్ బై వన్ చెప్పుకుందాం మొత్తము. సప్తవర్ణాలు, ఇంద్రధనస్సులోని ఏడు రంగులు కలిపితే సప్తవర్ణాలు. ఈ సప్తవర్ణాలు అనేవి శూన్యంలో ఉంటాయి, యూనివర్స్లో. ఇవి సప్తవర్ణాలు మనిషి దేహంలో కూడా ఉంటాయి. ఈ సప్తవర్ణాలతోనే ఎక్కడ ఎనర్జీ ఏ విధంగా ఉంది, ఏ రంగుకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రంగుతో ఎటువంటి ఎనర్జీ ఉంటుంది అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇంద్రధనస్సులోని ఏడు రంగులు, వీటినే వెబ్జార్ కలర్స్ అంటారు. వెబ్జార్ కలర్స్ సప్తవర్ణాలు ఇవి. వెబ్జార్ కలర్స్ ఫస్ట్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. సప్తవర్ణాలు ఏడు రంగులు కలిస్తేనే వెబ్జార్ కలర్స్ అని మనం ఇంట్రొడ్యూసింగ్లో చెప్పుకోవడం జరుగుతుంది. మానవ శరీరం, ఈ మానవ శరీరం, మనిషి దేహం అనేది ఏ విధంగా ఉంటుంది, మానవ శరీరం విశ్వం ఏర్పడిన విధంగానే మానవ శరీరం కూడా పదార్థములు, శక్తి, పంచభూతాలు, సప్తవర్ణాలు అనబడు నాలుగు అంశాలతో నిర్మితమై ఉంటుంది. మానవ దేహం కూడా మొత్తం ఘన పదార్థం. మనిషి దేహంలో ఉండేవి ఘన పదార్థం. ఘన పదార్థము ఎముకలు, కండరాలు మొదలగునవి ఘన పదార్థం. ద్రవ పదార్థములు శరీరంలో 70% రక్తము, నీరు వంటివి ద్రవాలుగా ఉంటాయి. వాయు పదార్థం మనిషి దేహంలోని ఉచ్ఛ్వాస, నిశ్వాసం, గాలి పీల్చుకోవడం, వదలడం, ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్ని మనం వాయు పదార్థంగా కింద తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ గాలి ఉచ్ఛ్వాసలు, నిశ్వాసలు, ఊపిరితిత్తులు. నీరు శరీరంలోని 70% రక్తము, నీరు వంటివి ద్రవాలుగా ఉంటాయి. భూమి ఎముకలు, కండరాలు, రోగ నిరోధక శక్తి, ఇట్ ఈస్ ఎర్త్ ఎలిమెంట్. పంచభూతాల్లో ఎర్త్ ఎలిమెంట్, దీన్ని మనము ఎముకలు, కండరాలు, రోగ నిరోధక శక్తి. బోన్స్ మనిషి యొక్క కండరాలు, మనిషి యొక్క రోగ నిరోధక శక్తిని మనం ఎర్త్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు. దీనికి భూమి కింద తర్వాత అగ్ని, ఫైర్ ఎలిమెంట్, దీన్ని మనిషి దేహంలో శరీర ఉష్ణోగ్రత, హోమోస్టాటిస్, జీర్ణ ప్రక్రియ, జఠరాగ్ని అని పిలుస్తాం మనం. ఆకలి అవుతుంది, కడుపులో మండుతుంది, ఆ జఠరాగ్ని అని పిలుస్తాం దీన్ని. దీన్ని డైజెషన్ సిస్టమ్, దీన్ని జఠరాగ్ని అని పిలుస్తున్నాము. దీన్ని ఫైర్ ఎలిమెంట్. ఆకాశం శూన్యం, దీన్ని శూన్యం అనేది మనిషి దేహంలో ఏ విధంగా ఉంటుంది. శూన్యం అనేది శరీరంలోని కుహరాలు, ఖాళీ ప్రదేశాలు, బోన్స్ మధ్యనున్న ఖాళీ కుహరాలు, ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో దాన్ని మనము శూన్యము అని కూడా తీసుకోవచ్చు. విశ్వంలో శూన్యం ఏ విధంగా తీసుకుంటున్నామో. మనిషి దేహంలో ఆత్మ అనేది పరమాత్మ నుండి భౌతిక శరీరంలోకి ప్రవేశించగానే జీవాత్మ మొదలవుతుంది. ఆత్మ అనేది పరమాత్మ నుండి మనిషి భౌతిక శరీరంలోని ప్రవేశించగానే జీవాత్మ మొదలవుతుంది. అదేవిధంగా భౌతిక శరీరం వీడి ఆత్మ పరమాత్మలో ఐక్యం కావడమే జీవాత్మ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఇండియన్ ట్రెడిషన్లోనే, హిందూ శాస్త్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోని ఏ ట్రెడిషన్లో కూడా ఇదే విధంగా దీన్ని ఒక్కొక్క బైబుల్లో ఒకలాగా, ఖురాన్లో ఒకలాగా, భగవద్గీతలో ఒకలాగా చెప్పడం జరిగింది. దీన్నే ఈ ప్రపంచం మొత్తం ఫాలో కూడా అవుతుందండి. కోశాలు, ఫిజికల్ బాడీలోని ఎన్ని కోశాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, దీన్ని ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేసుకుందామో. మనిషి దేహంలోని ఇప్పుడు మనము పంచభూతాల గురించి చెప్పుకున్నాం, మనిషి దేహంలో ఏ విధంగా ఉన్నాయి, ఈ పంచభూతాల యొక్క శక్తి స్థాయిల్ని
మనిషి దేహంలో ఏ విధంగా పనిచేస్తాయి, ఈ పంచభూతాలు అనేవి మనిషి దేహంలో సప్తవర్ణాలు, అదేవిధంగా పంచభూతాలు కలిసి ఎనర్జీని ఎట్లా ఇస్తుంది మనిషి దేహంలోనే, ఈ ఎనర్జీ అనేది మనం ఎట్లా ఇచ్చేసుకుంటాం అనే దాని మీద ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ చక్రాస్ గురించి, ఈ ఎనర్జీ లెవెల్స్ గురించే కాకుండా వాస్తు గురించి, మూలల యొక్క శక్తి స్థాయిల గురించి, భూమి యొక్క శక్తి స్థాయి గురించి, మనిషి యొక్క పర్సనల్ ఇయర్ గురించి కూడా మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాను. ఇంకొక వెబ్సైట్తో మేము ముందుకు వస్తాను. కరటరాజు. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.